నిన్న సరూర్ నగర్ లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉందని మా చంద్రవ పోయింది. ఇక ఇవాళ మా పద్మను తోలిద్దాం అనుకున్నా. పద్మ, ఓ పద్మ, వామ్మో నేను పోను. ఆడ మస్తు మంది ఉన్నారు, చాలా మందికి మాస్కులే లేవు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తనే లేరు. ఆగో, ఫోన్ ఫోన్ అంటే ఎట్లా? రిజల్ట్ అప్డేట్ ఏందో తెలుసుకోవాలి కదా. కరోనా మళ్ళా రువ్వడి పెంచింది, పబ్లిక్ ఏమో మాస్కులు సరిగా పెట్టుకుంటలేరు. ఇక వాళ్ళతోనే మాట్లాడతాను, ఉండు. సరే సరే మాట్లాడు, కానీ నువ్వైతే దూరం దూరం ఉండు తల్లి. ఆగో, ఏమైందన్న, మాస్క్ పెట్టుకోలేవు? మాస్క్ పైసలు లేవు. పైసలు లేక మాస్క్ పెట్టుకోలేవా? మరి బయట ఎందుకు తిరుగుతున్నావు? అంటే బయట కూడా తిరగదా మాస్క్ లేకపోతే? మాస్క్ నీయే కైకు నై లగాయే తుమ్మకు డర్ నీయే క్యా కరోనా ఆతా బోలకే అన్న? మాస్క్ పెట్టుకోకుండా పోతున్నావేమే భయం లేదా? మాస్క్ జోబులో పెట్టుకోనికున్నదా? మూతికి పెట్టుకోనికున్నదా? ఏందన్నలు, మంచిగా మాస్క్ లేకుండా ముచ్చట పెట్టుకుంటూ నిలబడ్డారు, భయం లేదా? కరోనా లేదు. ఢిల్లీలో మాస్కులు పెట్టకపోతే 2,000 ఫైన్ వేస్తున్నారట. మరి ఈడ కూడా అట్లనే ఫైన్ వేస్తే పెట్టుకుంటారా? వ్యాక్సిన్ వచ్చిందన్నప్పుడు భయం ఎందుకుంటదండి? అన్న మంచిగా మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. నాకు ఇంత ముందు కరోనా వచ్చింది. వచ్చిందా? వచ్చింది, పోయింది. అది అందుకని జర జాగ్రత్తగా ఉంటున్నాం. మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు అయి తింటున్నావు, కానీ మూతికి మాస్క్ మాత్రం పెట్టుకోలే. ఇలా మర్చిపోయినాక మరి నీకు లాక్డౌన్ కావాలా? మహారాష్ట్రలో పెట్టినట్టు? వద్దొద్దు. వద్దా? అయితే మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అన్న. రోజు పెట్టుకుంటున్నావు మాస్క్? ఎందుకంటే మా బాబు కరోనా వచ్చింది, ఆయన జాగ్రత్తలు మొత్తం నేనే చూసుకున్నా. చికెన్ అట్లా పెట్టుకుంటే ఏందన్నట్టు ఏదో పెట్టుకోవాల్సిన పెట్టుకుంటే లేకపోతే తీసేస్తావు అంతేనా? మరి జాగ్రత్తలు తీసుకుంటున్నావా? తీసుకుంటున్నా, శానిటైజర్ వేసుకుంటున్నా, పెట్టుకుంటున్నా మాస్క్, అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాం, ఒకసారి మర్చిపోతున్నాం.